అధికారంలో ఉండదు కాబట్టి ఇప్పుడే ధరలు పెంచాలని నిర్ణయించుకున్నావా? నీ చేత కాని నిర్వాహకం వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల వేల కోట్ల రూపాయలు ఈరోజు డిస్కీమ్లు నష్టంలో ఉన్నాయి. విద్యుత్ శక్తి నిపుణులు ఈరోజు చెప్తా ఉన్నారు, కరెంటు ఛార్జీలు పెంచకుండానే ఈ రాష్ట్రంలో సరైన రీతిలో కరెంటు ఇవ్వచ్చని, ఎవరి సలహా లేకుండా, ఎవరి సూచనలు తీసుకోకుండా ఈరోజు కమిషన్లకు కక్కుర్తి పడి పక్క రాష్ట్రాల నుంచి అధిక ధర కరెంటు కొని ఈరోజు ప్రజలపై భారం మోపే ప్రయత్నం చేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నాం, పెంచ కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగడుగున తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు రాష్ట్రంలో ఏ ఛార్జీలు పెంచాలని ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చింది. 2014 నుండి 2022 వరకు కరెంటు ఛార్జీలు వీళ్ళ రూపాయలు వీళ్ళ పేర్లతో ప్రజలకు తెలియకుండానే వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి దోచుకున్నాడు. మళ్ళీ ఈరోజు బహిరంగంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఛార్జీలు పెంచాలని వాదించడం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న బహిరంగంగానే దాదాపు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం వేసే విధంగా ఛార్జీలు పెంచాడు. ఈరోజు తక్కువ ధరకే కరెంటు ఉత్పత్తి అవుతున్న తక్కువ ధరకే కరెంటు కంపెనీలు ఈ రాష్ట్రానికి కరెంటు సరఫరా చేస్తున్నాం. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కమిషన్ల కొరకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ సరైన సమయంలో డిస్కీమ్లకు ఇవ్వని కారణంగా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు నష్టాన్ని భరిస్తున్నాయి. విద్యుత్ నిపుణులంతా ఇప్పటికే చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఇది అనాలోచిత నిర్ణయం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. ఏది కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇబ్బందులు తప్ప ప్రజలకు వచ్చిందే లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలని నిర్ణయిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదిలాబాద్ను హెచ్చరిస్తా ఉన్నాం, పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తా ఉన్నది. అందుకే ప్రజలందరి తరఫున హెచ్చరిస్తా ఉన్నాం, పెంచిన కరెంటు ఛార్జీలన్నీ కూడా బేషరతుగా తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.